బెల్లం వడలకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో మనం మినపప్పు వడలు వేసుకుంటాం, అలాగే అదే ప్రాసెస్. కాకపోతే తీపిగా ఉంటే బెల్లం వేస్తున్నారు. మరి ఇది కూడా డీప్ ఫ్రై కదా, ముందు ఆయిల్ వేట్ చేసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు ఫస్ట్ మినపప్పు మనం మిక్సీ పట్టుకోవాలి. బెల్లం తో కలిపా బెల్లం లేకుండానా? బెల్లం సెపరేట్ పాకం పెడతాం. ఓ ఇది కొద్దిగా వాటర్ లైట్ గా వేసుకుని మిక్సీ పట్టుకో. అయితే బెల్లం వేసేసేయండి, పాకం పట్టేద్దాం. ఆన్ చేయనా? ఆన్ చేయండి. ఇందులో ఇలాచి కూడా వేసుకోవాలి. రుజగర్ నాకు ఒక ఐడియా వచ్చిందండి. చెప్పండి. మనం బెల్లం దగ్గరికి కరిగేసేసి కొద్దిగా వాటర్ వేయండి. ఆ వేయండి. మినపప్పు బ్యాటర్ లో కలిపేసాం అనుకున్నప్పుడు ఏమవుతుంది? బాగుండదా? రాదు అండి, అది ఆయిల్ లో డీప్ ఫ్రై అవ్వాలి కదా, బెల్లం అంతా ఆయిల్ కి అయిపోతుంది, తేలుతుందేమో కదండి. కొద్దిగా వాటర్ మినపప్పులో కూడా కొంచెం వాటర్, మిక్సీ మూవ్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే అప్పుడే మొత్తం దానికి సరిపోద్ది అన్నమాట. మీకు కూడా అప్పుడు ఇలాంటి ఐడియాలు వస్తుంటాయా? రావా అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఐడియాలు అండి, నాకు మాత్రమే వస్తుందా? సరే మిక్సీ పట్టండి. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. బెల్లం పాకం దగ్గర కావాలా అండి? కొంచెం దగ్గర కావాలండి. కొద్దిగా ఉంటే సరిపోతుందా? కొంచెం మరీ దగ్గర కాదు కానీ, అంటే వడలు తిరగాలా? వడం తిరిగేస్తాం కదండి, సరిపోతుంది. ఓకే, ఆయిల్ హీట్ అయిందా మౌనిక? నేను యాక్చువల్లీ నూనె వేడెక్కడానికి హైలోనే పెట్టాను, కానీ అది ఎక్కట్లేదు. మీ పాట వింటే ఎక్కుతుందండి, పాడండి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంకుచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణధామం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణధామం, తుంబురు నారద గాన విలోలం, తుంబురు నారద గాన విలోలం, అంబుది శయనం ఆత్మాభిరామం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. చూసారా, హీట్ ఎక్కిపోయింది, సూపర్, బాగా పాడారు. సంగీతం ఎన్నా నేర్చుకున్నారు? టూ ఇయర్స్. ఓకే, బాగుంది. ఏ ఇప్పుడు నేను ఫ్రై చేసేస్తాను. భలే వేస్తున్నారు చేత్తోని, అంటే చాలా మంది బటర్ పేపర్ పెట్టి ప్లేట్ పెట్టి వేస్తారు కదా, మీరు చేత్తో వేసేస్తారు అంటే మీరు ఫుల్ ఎక్స్పీరియన్స్ వంటల్లో. సో ఇది ఈ వంట ఎప్పుడు చేస్తారు జనరలీ కాకినాడ వాళ్ళు? ఏ పండక్కి? దీపావళికి లక్ష్మీదేవికి ఇష్టమైన పాకం వడలు అనమాట. లక్ష్మీదేవి కోసం చేసి పెడతారు దీపావళి రోజు. ఓకే, సో ఇలా దీపావళి నాడు చేసి పెడితే లక్ష్మీదేవి ప్రసన్నమై అడిగిన వరాలని ఇచ్చేస్తారు. అవునండి. ఇంకేం చేస్తారు దీపావళికి మీరు? బూర్లు వండుకుంటాం. ఇంకా ఈ వడల్లోనే పచ్చిశనగపప్పు ఉంటది కదా, అది నానబెట్టేసి అద్దుతాం అనమాట. అది కూడా లక్ష్మీదేవికి ఇష్టం. ఓకే, లక్ష్మీదేవికి నూనెలో వేయించిన వంటలు అంటే ఇష్టం అంట, సో అందుకే ఇవన్నీ నూనె వంటలే. మీరు కాకినాడ, మీ అత్తవారు ఊరు హైదరాబాద్ కాకుండా ఇంకేమైనా ఊరు వెళ్ళారా? వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళారు? అన్ని భద్రాచలం తిరిగాము, పుణ్యక్షేత్రాలకు అనమాట. ఓకే, తిరుపతి. ఎక్కువ పుణ్యక్షేత్రాలకే వెళ్తారు, ఇంకేం ఊర్లు చూడరా? పూణే వెళ్ళాము మా అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు, బెంగళూరు వెళ్ళాము.
సో బెంగళూరు నచ్చిందా? ఆ నచ్చిందండి. మైసూర్ వెళ్ళలేదా? మైసూర్ వెళ్ళాం. చాముండేశ్వరి టెంపుల్ కి వెళ్ళాం. మైసూర్ ప్యాలెస్ చూసారా? చూసాం. చాలా బాగుంది. సో మీ పిల్లలు ట్రావెలింగ్ నచ్చుతదా? అడుగుతారా మమ్మీ తీసుకెళ్ళనని? మా చిన్నోడికి పండగ వచ్చిందంటే అమ్మమ్మ గారింటికి వెళ్దాం అని కంటే వాడికి ఏంటంటే అక్కడ ఆడుకోవడం కంటే జర్నీ ఇష్టం అన్నమాట ట్రైన్ లో. పిల్లలందరూ అంతే, ట్రైన్ లో జర్నీ చాలా బాగుంటది కదా. విండో సీట్ పక్కన కూర్చుని అలా చూస్తూ ఉంటే పిల్లలకి మంచి టైం పాస్ అవుతుంది. తిరిగేయండి, తిరిగేద్దామా? బుజ్జి బుజ్జిగా మంచి కలర్ లో ఫ్రై చేయండి. తీసేనా? తీసేయండి. ఇప్పుడు ఆఫ్ చేసేసేయండి. తీసేద్దామా? వేసేద్దాం. ఇలా వేడిగా ఉండేటప్పుడు వేయాలి కదండి. స్పూన్తో కలిపేసేయండి. ఇది ఆఫ్ చేసేస్తాను. ఇవి పాకం నుంచి తీసేసి తినాలా అండి, లేదా పాకంతోనే ఉంచుకోవాలా? తీసేయాలా పాకం నుంచి? అంటే రసగుల్లాలు గులాబ్ జామ్లు ఎలా అలానా, లేకపోతే డ్రైగానా? పాకము ఇది పట్టేస్తే చాలా, పట్టేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా వేసాక అలా స్టవ్ మీద ఉంచేయాల. ఓకే, అదంతా లోపలికి పాకం వెళ్ళిపోవాలి. అప్పుడు మనం ఓన్లీ వడే తీసుకోవాలా. ఓకే, రెడీ అయిపోయింది. అంటే మీ ఊరు వంటలు మీకు తెలుసు కదా, చూసే వాళ్ళు కొత్తగా కనిపించే వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళకి తెలియదు కదా, పాపం వాళ్ళు రసగుల్లాలా తినాలేమో అని పాకం లేదు. తీసేద్దామా? తీసేద్దాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ లోకి వేసుకుందాం. రెడీ అయిపోయి వీటికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. బెల్లం వడలకి కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, యాలకులు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడే అంత, ఉప్పు తగినంత. బెల్లం వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి సరిపడే అంత నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లోకి నానబెట్టిన మినపప్పు, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకులు కూడా వేసి పాకం పట్టుకోవాలి. చేతికి నీళ్లు రాసుకుని మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండితో చిన్న చిన్న వడల్లాగా చేత్తో తయారు చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి బెల్లం పాకంలో వేసి రెండు వైపులా అటు ఇటు తిప్పి 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే బెల్లం వడలు రెడీ.